సో ఫ్యామిలీ, పిల్లలు, లైఫ్, కెరియర్ అనుకుంటా పోతూ ఉంటే మీరు ఈ లైన్కి రావడానికి రీజన్ ఏముంటుంది అంటే మీ లైఫ్లో ఇలాంటి ఎఫెక్ట్లు ఏమన్నా పడ్డాయా లేకపోతే ఏం జరిగింది అసలు? అంటే చెప్పాలంటే అన్న రీజన్ ఒకటి బలమైన రీజనే ఉంది. ఆయన కలెక్టర్. కలెక్టర్? ఆయన కలెక్టర్. ఓకే. అలాంటి వ్యక్తి ఆ పిల్లలు కూడా నాన్న పోలికని అనుకుంటాను తెలిసి. తప్పకుండా అన్న, కటింగ్ చేస్తుంది, స్నానం చేపిస్తుంది, అన్నం తినిపిస్తుంది. ఏమనిపిస్తుంది నీకు ఇంత టాలెంట్ ఉంది? ఇల్లు గుర్తొస్తుంటదా? ఆర్టీసీ క్యాష్ లో సంధ్య. అదే, ఇల్లు గుర్తొస్తుంటదా నీకు అంటున్నా? 60,000 జీతానికి పనిచేసే వ్యక్తి, కొడుకు, భార్య, మంచి కుటుంబం ఉన్న వ్యక్తి, కోట్ల రూపాయలు, కోట్ల రూపాయలు ఎందుకలా ఎలా పనిచేసిన మందు? అది నాకు ఆ మందు కదా పెద్ద మంది ఇక్కడ. ఏమైనా అంత మంచిగా జాబ్ చేస్తున్నావు, 60,000 జీతం అని చెప్పినావు, సడన్ గా ఎందుకు ఇక్కడికి వచ్చావు? మరి ఏం జరిగింది అసలు? మానసికంగా తట్టుకోలేను బాగా. దేనికోసం? అదే మానసికంగా చెప్పండి. రేపు నేనున్నా లేకున్నా ఈ ఆశ్రమం ఆగకూడదు. మాతృదేవోభవ ముందుకెళ్ళాలి. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనేది. సో ఒక స్పెషల్ 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 గెస్ట్లను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో అంటే ఎందుకు నేను ఇంతగానం స్పెషల్ స్పెషల్ అని చెప్తున్నా అంటే, ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పెట్టుకొని కూడా, అంటే ఈ జనరేషన్లో సో వాళ్ళ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే చాలా గొప్ప అయిపోయింది. సో అలాంటి జనరేషన్లో మనం ఉన్నా కూడా ఒక వ్యక్తి ఒక 150 నుంచి 160 మంది వ్యక్తులని, అంటే మతిస్థిమితం లేని వ్యక్తులని, అంటే తెలుగులో చెప్పాలంటే ఒక అంటే పిచ్చోళ్ళని, అంటే వాళ్ళు గతాన్ని మర్చిపోయిన వ్యక్తులని, తను అంటే రోడ్లపై వింటారు కదా, సో రోడ్ల పైన కూర్చునే వ్యక్తులని, అంటే గడ్డం అవన్నీ పెంచి కూడా కూర్చునే వ్యక్తులని ఆ ఒక వ్యక్తి ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక మాతృదేవో భవ అని చెప్పి కూడా ఒక అనాథ ఆశ్రమంని తను నిర్మించి ఒక 150 నుంచి 160 మంది వరకు వ్యక్తులని వాళ్ళ గతాన్ని గుర్తు చేసి మరి వాళ్ళ ఇంటికి గమ్యాన్ని చేరుస్తున్నాడు. సో నిజంగా ఒక చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు. చూద్దామంటే మనకి ఎంటర్ కాగానే సో చూడవచ్చు చాలామంది వ్యక్తులు, అంటే మతిస్థిమితం లేని వ్యక్తులు, అలాగే వాళ్ళ గతాన్ని మర్చిపోయిన వ్యక్తులు కూడా చాలామంది మనకు కనిపిస్తున్నారు. సో వెల్కమ్ చేద్దాం. అక్కడ చూడవచ్చు అన్న ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. సో తను ఫౌండర్ అనమాట, వ్యవస్థాపకుడు. సో అన్న పేరే గిరి అనమాట. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎప్పుడు పనులన్నీ బిజీ అయిపోయారు, ఎలా ఉన్నారు అన్న? బాగున్నాం, బాగున్నాం అన్న. ఓకే. సో అన్ననే అనమాట. సో ఇక్కడ మొత్తం ఈ మాతృదేవో భవ అనే ఒక ఆ సంస్థను ఏర్పాటు చేసి చాలామంది వ్యక్తులను తన గమ్యానికి, అంటే గతం మర్చిపోయిన వ్యక్తులు అయితే ఏంటంటే వాళ్ళ జీవితం మొత్తం మర్చిపోయిన వ్యక్తులు, ఎడారిగా రోడ్ల పైన బతికే వ్యక్తులకు కూడా అన్ననే స్వయంగా వాళ్ళ టీంతో పాటు అక్కడికి వెళ్ళి వాళ్ళ గమ్యాన్ని చేరుస్తున్నాడు. నిజంగా చెప్తున్నా ఒక ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీని, సో ఉన్న ఇంటిని మర్చిపోయి కూడా బతికే రోజుల్లో మనం ఉన్నాం. సో అలాంటి రోజుల్లో కూడా అన్న చేసే పనికి నిజంగా చాలామంది సపోర్ట్ చేయాలి. ఇలాంటి వ్యక్తులు కూడా ఇంకా ఈ సమాజంలో ఇంకా ముందుకు రావాలని చెప్పి కూడా మనం కోరుకోవచ్చు. సో థ్యాంక్ యూ అన్న, అడిగి నమ్మడే మన ఆశ్రమానికి వెల్కమ్ చేసినందుకు. థ్యాంక్ యూ అన్న. మీకు కూడా మా గురించి మీరు ప్రపంచానికి తెలియజేయాలని ఒక ఆలోచనతో మీరు చాలా సార్లు కూడా కాల్ చేసినప్పుడు కొంచెం బిజీ బిజీ వీళ్ళ కోసమే నేను కొంచెం బిజీగా ఉండడం జరిగింది. సో మీరు వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. ఓకే అన్న. సో ఫస్ట్ మన వ్యూయర్స్ కి మనం క్లారిటీగా చూపిద్దాం, ఆఫ్టర్ ఫస్ట్ ఎలా ఉండే బిఫోర్ ఎలా ఉంది. సో ఫస్ట్ మనం ఆశ్రమం మొత్తం అయితే చూపిద్దాం. సో వ్యూయర్స్ చూడవచ్చు ఆశ్రమం మొత్తం మనము క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ అన్న అందరినీ ఒక డిసిప్లిన్గా అందరినీ కూర్చోబెట్టాడు. సో ఒక సమస్యలు కూడా అడిగి తెలుసుకుంటున్నాడు. సో అన్న ఫస్ట్ ఇక్కడ మనం ఏందన్న ఈ బ్యానర్స్ అంతా వాళ్ళు ఆఫ్టర్ బిఫోరా అన్న? మనం ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు అన్న వీళ్ళు ఎలా ఉంటారంటే దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇంటర్ నుంచి బయటకు వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ జుట్టు గడ్డం పెరిగిపోయి మానసికంగా రోడ్ల మీద తిరుగుతుంటారు. మీరు చూడవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆ పెద్ద ఆయనకు షర్ట్ లేదు ఒంటి పైన, గడ్డం పెరిగి ఉంది, ప్లస్ ఆయన ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సో ఆ టైంలో మనం అక్కడికి వెళ్ళి ఆయన పరిస్థితి చూసి ఏంటి అసలు ఏ ఊరు మీద ఏ జిల్లా ఏ మండలం అని అడిగే నాదుడు లేడు అసలు ప్రపంచంలో. సో మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని కూడా కొట్టడము కొంచెం నానా రకాలుగా, అంటే ఎప్పుడు పట్టించుకొని సమాజం ఈ రోజు మమ్మల్ని మందలిస్తుంది ఏందని చెప్పేసి వాళ్ళు మా మీద అటాక్ చేస్తుంటారు. సో మేము అలా కన్విన్స్ చేసి కొంచెం ఫుడ్ ఇచ్చి కొన్ని వాటర్ ఇచ్చి
వాళ్ళని మా రూట్ లోకి తిప్పుకుంటాం. ఆ రకంగా ఉన్న వారిని ఎవ్వరు పట్టించుకోరు. అవును, బిఫోర్ బిఫోర్ ఆఫ్టర్. సో బిఫోర్ అలా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, తీసుకొచ్చిన తర్వాత ఈ రకంగా ఇమీడియట్లీ ఒక 1-2 డేస్ లోనే వాళ్ళకు గుండు కొట్టించి స్నానం చేయించి మంచిగా వాళ్ళకి ఒక పునర్జన్మ మళ్ళీ ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ అందించి ప్రస్తుతం మన దగ్గర ఆశ్రమంలో 6 నెలల వరకు వాళ్ళకి షెల్టర్ ఇస్తాము. 6 నెలల వరకు వాళ్ళ పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం మేము 6 నెలలు పడుతుంది. ఒక మనిషిని మనం బాగు చేసి వాళ్ళ ఇంటికి చేర్చాలంటే మినిమం 6 నెలలు పడుతుంది. అంటే ఇలాంటి వ్యక్తులని మీరు ఇలా తీర్చిదిద్దారు. సో ఏంటన్నా అంటే ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్ సిచ్యువేషన్ లో సో ఫ్యామిలీ, పిల్లలు, లైఫ్, కెరియర్ అనుకుంటా పోతూ ఉంటే మీరు ఈ లైన్ కి రావడానికి రీజన్ ఏముంటుంది? అంటే మీ లైఫ్ లో ఇలాంటి ఎఫెక్ట్లు ఏమన్నా పడ్డాయా, లేకపోతే ఏం జరిగింది అసలు? అంటే చెప్పాలంటే అన్న రీజన్ ఒకటి బలమైన రీజనే ఉంది. సో నా చిన్నతనంలో మా అన్నయ్య కూడా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఆయన వీళ్ళలాగానే రోడ్ల మీద ఆయన మాది యాక్చువల్గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం. ఓకే, అక్కడ నుంచి మా అన్నయ్య చిన్నతనంలో మా అన్నయ్య పారిపోయి హైదరాబాద్కి వచ్చేవాడు. ఓకే, 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి. సో అప్పుడు మా అన్నయ్య పడ్డటువంటి బాధ, ఆ స్ట్రగుల్స్ ఏదైతే ఉన్నాయో మా కళ్ళకు కట్టినట్టుగా మేము చూసేవాళ్ళం. అంటే పడేసింది తినడము, అక్కడ పెళ్ళిళ్ళు అయితే అది విసరాకులు పడేసిన అన్నం తినడము, ఆయన హైదరాబాద్లో వచ్చిన తర్వాత కాలు యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు కొట్టేసి ఆయన ఉస్మానియా హాస్పిటల్లో 2-3 రోజులు ఉంచుకున్నట్టున్నారు. ఆ తర్వాత బయట పడేస్తే ఆయన కచ్చరకుండీలో ఏరుకొని తింటున్నారు. సో మా ఊరి వాళ్ళు చెప్పారు ఇట్లా మీ కొడుకు అక్కడ ఉన్నాడని మా పెద్దనాన్న పెద్దమ్మకి చెప్తే ఉమ్మడి కుటుంబాలు అప్పుడు మాది. సో అలా వెళ్ళి చూసేసరికి మా అన్నయ్య రక్తపు అంత కాలంతా కూడా పురుగులు పట్టిపోయి, సో ఆ కచ్చరకుండీలో నా చిన్న వయసు, ఆ కచ్చరకుండీలో చూసేసరికి అసలు ఒళ్ళంతా కూడా జలకరించిపోయింది. సో మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం, నేను 4th క్లాస్ చదువుతున్నాను, అవగాహన ఉంది నాకు. సో ఏంది పరిస్థితి, మా అన్నయ్య పరిస్థితి, ఒకవేళ మేము ఆర్థికంగా బాగుంటే మా అన్నయ్యకి చూపించి కొంచెం మేము బాగు చేయించే వాళ్ళం కదా అప్పుడు. అంటే రెక్కాడితే కానీ మా అమ్మ, మా నాన్న, మా పెద్దనాన్న, మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు, మా కాకలు రోజు గంపెత్తుకొని, మేము ముదిరాజు అన్న, మేము రోజు గంపెత్తుకొని వచ్చినటువంటి ఏది చింత చిగురు ఆకుకూరలు అవి ఇవి అమ్ముకొని ఆ రోజుల్లో మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడ్డారు వాళ్ళు. సో హాస్పిటల్లో చూపించలేని పరిస్థితి కాబట్టి సో ఆ రోజు మా అన్నయ్య మాకు దూరమైండు. సో ఆయన జ్ఞాపకార్థమే ఈ రోజు మాతృదేవ ఆశ్రమం పుట్టుకొచ్చి 100 మందికి సర్వీస్ అందిస్తున్నారు. సూపర్ అన్న, వింటూ చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ యొక్క మాతృదేవ భవ అనాథాశ్రమంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో అందులో కొంతమందిని, అంటే మొత్తం కాకుండా అందులో కొంతమందిని కూడా మీకు ఈరోజు నేను పరిచయం చేస్తా. నమస్తే అన్న, గిరన్న. సో శ్రీకాంత్ భాయ్. హాయ్ అన్న, నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్, ఎందుకున్నావు ఇడ? చెప్పోలు మతి సీమితం లేని అభాగ్యులకు సేవ చేసుకుంటా. తెలుసా నీకు? నేను మెథడిస్ట్ స్కూల్లో చదివిన హ్యాబిట్స్. ఏ స్కూలు? సెయింట్ జాన్ మెథడిస్ట్ స్కూల్, హ్యాబిట్స్. హ్యాబిట్స్ మెథడిస్ట్ చేస్తుంది, స్టాండింగ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్. సో ఈయన కూడా మనం ఒక 3 ఇయర్స్ అవుతుందన్న తీసుకొచ్చి. ఓకే, 3 ఇయర్స్ ఇక్కడే ఉన్నాడు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని చెప్తున్నాడు. కుటుంబ సభ్యులు కూడా తమ్ముడు మరదలు ఉంది అందరు ఉన్నారు, కానీ ఇంట్లోకి రానివ్వరు నన్ను. నేను రోడ్డు మీదనే పడుకుంటున్నా. మేము తీసుకొచ్చేటప్పుడు అసలు భయంకరమైనటువంటి పరిస్థితి అన్న అయినది. కోటి ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్లో డివైడర్ మధ్యలో ఉంటుంది ఒక చిన్నది, ఆ డివైడర్ పైన పడుకొని ఎండకు వానకు తడుచుకుంటూ అట్లా ఉండేవాడు. సో తీసుకొచ్చిన తర్వాత ఈయన పరిస్థితి, మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఈయన, ఫుట్బాల్ ప్లేయర్. ఇప్పుడు మన ఆశ్రమంలో ఒక ఇన్ఛార్జిగా కూడా ఈయన పోస్ట్ ఇచ్చాను. ఓ సూపర్. వీళ్ళందరికీ కొన్ని గేమ్స్, తెలియని గేమ్స్ నేర్పించాలి శ్రీకాంత్ భాయ్ అని చెప్తే, సరే వీళ్ళందరినీ కూడా ఎలా ఆడాలి ఎట్లా అని బాల్స్ కూడా తీసుకొచ్చి ఆడిపిస్తా. ప్లస్ మంచిగా, అంటే ఆయన మానసికంగా అందరూ ఏమనుకుంటారు, అనాథాశ్రమం మెంటల్ వాళ్ళది, పిచ్చి వాళ్ళని అనుకుంటారు, కానీ వీళ్ళలో మంచి మంచి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, లాయర్లు, ప్లస్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్లస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఈయన ఒక ఫుట్బాల్ ప్లేయర్. సో ఇలా పరిస్థితి అలా ఉంటది, అంటే వాళ్ళ పరిస్థితి బాగోలేక అలా ఉంటారు వాళ్ళు. సో తెలుసా ఎవరు అన్న? ఫౌండర్ ప్రెసిడెంట్ నాకు దివో భవ అనాస్. ఎవరైనా అసలు నీకు ఏమవుతాడు? నాకు సార్ లెక్క ఒక అన్నం తినిపించి ఒక రకంగా పోషించి, తల్లిదండ్రులు కూడా పోషించారు అక్కడ జరిగిన అన్నదమ్ములు. నేను అట్లా తెచ్చి అన్నం పెట్టి నాకు ఇది కాదు అది అది కాదు ఇది అని చెప్పి అట్లా మంచి చూసుకుంటాడా? మరి మంచిగా చూసుకుంటాడు, మంచిగా ఉంటున్నావు మరి ఇక్కడ. ఓకే, ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పు?
అదే కోటి విమెన్స్ కాలేజీలో చెప్పారు వండుకున్నా. ఒకటేసారి బండి వచ్చి లేని తీసుకుపోయాను అట్లా. ఎందుకు మరి ఆడ కోటి ఉమెన్స్ కాలేజ్ కాడ ఎందుకు పడుకున్నావు? ఇల్లు లేదా నీకు? ఇల్లు మాది సంధ్యా టాకీస్ ఉందా? అవును, ఆర్టీసీ క్రాస్ రోడ్. సంధ్యా టాకీస్ ముందు భవత్సీ హోటల్ ఉంది. అవును, అవును. భవత్సీ హోటల్ ఇట్లా, భవత్సీ హోటల్ ఇట్లా ఉంది, అది రూట్ క్రాస్ చేయాలి. రూట్ క్రాస్ చేస్తే ముందు మా ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ ఉంది? ఏం ఫ్యాక్టరీ ఉంది? బస్ బాడీలు తయారవుతాయి. అది ప్రకాష్ రెడ్డి కిరాయికి ఇచ్చిన అప్పట్లో ల్యాండ్ ఉండేనంట. అక్కడ మరి అక్కడ పోయి వెరిఫై చేస్తే అసలు ఊరు గుర్తుపడట్లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నట్టుంది బహుశా అది. ఫిర్బీ నేను అక్కడ ఫోటో అయిన డీటెయిల్స్ అన్ని ఇచ్చి వచ్చిన త్వరలో మనకి ఏమైనా సమాచారం రావచ్చు. ఎంతమంది మీరు పిల్లలు ఉన్నారా నీకు? నాకు పెళ్లి కాలే, మా అక్క కవిత, సరున్నారు కవిత, మా చెల్లె శైలజ మలక్పేట్ల, ఓ కాంగ్రెస్ కార్యకర్తతో పెళ్లి చేసుకోండి. మా తమ్ముడు జగదీష్ చింతలు బస్తీ శారన్ కాలేజ్ పిజిఆర్ ఇల్లు ఖైరతాబాద్. అవును, పిజిఆర్ పి జనార్దన్ అండి. తొమ్మిది కూడా అన్ని గుర్తున్నాయి నీకు? పిజిఆర్ పి జనార్దన్ రెడ్డి అని కూడా చెప్తున్నాను. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే పోటీ పడి 50 టిఆర్ఎస్ కేసీఆర్ ఆధ్వర్యంలో గెలిస్తే నాకు 50 ఎమ్మెల్యే దేవుని ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తావు? ఎమ్మెల్యే ఎక్కడ నుంచి పోటీ చేస్తావు? ఇప్పుడు వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా అంటాడు. డైరెక్ట్ పోదాంపా కేసీఆర్ దగ్గరికి. నాకు ఎందుకు ఇయ్యడు సీటు? మనం ఇంత చేస్తున్నాం కదా, 100 మందిని జాగుతున్నాం కదా, మనం పోదాం పోదన్నా. నేను నేను ఎమ్మెల్యేగా నువ్వు వాడి నీకు నేను 2 ఎకరాలు ఇచ్చి బిల్డింగ్ కట్టిస్తా. సూపర్, నువ్వు అనుకున్నది చెప్పిక. ఎమ్మెల్యే పోటీ చేస్తావా? ఎక్కడ నుంచి చేస్తావు? ఏ నియోజకవర్గం? అలిమెట్ల నాగర్గూడ్ బలంపేట్ నియోజకవర్గంలో పోటీ చేస్తే అన్న దిక్కలే పిచ్చిగా ఓట్లు వేసేస్తారు. తెలుసా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇప్పుడు? ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. అరే సూపర్. 4 సార్లు ముఖ్యమంత్రి గెలిచిన చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి జనసేన పవన్ కళ్యాణ్, చిరంజీవి తమ్ముడు మహారాష్ట్ర. చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి గెలిచిండు. ఈయన జనసేన పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు మంచి పనులు చేసి బిల్డింగ్ కట్టించి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మాకు ఏం లేదు లోటు. అవును చూడండి, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ తెలుసు అయితే? జనసేన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కూడా తెలుసు. మన ఎలక్షన్ లో నువ్వు ఇవన్నీ చూసినావు? టీవీ చూసిడే గొప్ప. ఇంకా గుర్తుపెట్టుకున్నావు ప్రతిదీ మైండ్ లో? ఇక్కడ సీఎం ఎవరు తెలంగాణలో ఇప్పుడు ఉన్న సీఎం ఎవరు? ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ లో మంచిగా పనిచేసిందని రాహుల్ గాంధీ మెచ్చుకొని గెలిపించినవా కాంగ్రెస్ 30-40 సీట్లు. ఇప్పుడు నువ్వు అంత 40 సీట్లు గెలిపించిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమనిపిస్తుంది నీకు? ఇంత టాలెంట్ ఉంది, ఇల్లు గుర్తొస్తుంటదా? ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా టాకీస్, ఇల్లు గుర్తొస్తుంటదా నీకు? అంటే మా అక్క చెల్లె అమ్మ, మా తల్లి అమ్మ ఉందా ఇప్పటికీ? తల్లిదండ్రులు చనిపోయారు, మా అక్క సరుణగర్లో చెల్లె. అంటే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అక్కడ రోడ్ పైకి వచ్చేసినాను. మరి మీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లెలు మంచి చూసుకోదా? బస్ స్టోరేజ్ ప్రాబ్లం. నేను ఎవరో వస్తాడు నాకు 10 రూపాయలు చేరాడుదాం, ఎవరో వస్తాడు నాకు తీసుకో, వాళ్ళకి డిస్టర్బ్ కదా. ఓకే, అంటే తమ్ముడు తమ్ముడు భార్య ఇబ్బంది పడొద్దని చెప్పి నీ అంత నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయినావు మీద పడుకునేది? అంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు వీళ్ళు, అప్పుడే వాళ్ళు మానసికంగా మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. అంటే వీళ్ళు ఎట్లా అంటే సెన్సిటివ్ మనస్తత్వం, ఎవరిని ఇబ్బంది పెట్టారు, ఎవరిని కొట్టారు తిట్టారు, తనకు తానే శిక్షించుకుంటారు వీళ్ళు. శిక్షించుకొని ఆ సెన్సిటివ్ మనస్తత్వంతో మెంటల్ గా అవుతారు వీళ్ళు. చూడు, జనాలు జనాలు పిచ్చోళ్ళు మెయిన్. అది ఇంత మంచి వ్యక్తులని, ఇంత మంచి టాలెంట్ నాకు తెలిసి ఇప్పుడు బయట అంటే రోడ్ల పైన తిరుగుతారు చూసినా, లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా మేబీ నాకు తెలిసి ఇలా మాట్లాడతారో మాట్లాడారు. అసలు ఇంత టాలెంటే ఉండదు. ఎస్, అవును, నిజంగా సూపర్. ఎప్పుడు సంతోషం వాళ్ళకు. గిరణ తోడుండు, జనాలు చూసే వ్యూస్ అందరు నీకు సపోర్ట్ చేస్తారు, సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి గారికి అంటే చూస్తే నిజంగా తాతను చూసినట్టే అనిపిస్తుంది. సో తాత ఎట్లున్నావు? బాగున్నా. బాగున్నా?
సంతోషంగా ఉన్నావు? మంచి చూసుకుంటున్నా గిరన్నా. ఆయన ఆయన చూసేది లోపల లేదు బాబా. అంతేనా? అసలు ఎవరైనా? ఎవరు ఎవరైనా? నా మనవాడు. మనవాడు? చాలా సంతోషంగా ఉన్నావు. ఆయన ఇంత వరకు నాకు సంతోషం తప్ప ఇంకేది కనిపించింది. అంతేనా? తిన్నావా? నా తిన్నావు. మంచి తిన్నావు అంటావు. ఏంటి మంచిగా ఈ టైంలో మన్మాడు మన్మరాలతో ఎంజాయ్ చేయాల్సిన టైం, ఆడుకునే వయసు మీద మంచిగా ఆ వయసు? అదే చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఓకే, నీ సొంత మన్మాలు లేరా? నా గతాన్ని మర్చిపోయావు. ఎందుకు ఎందుకు అలా గతాన్ని మర్చిపోయావు? గతం తప్పుకుంటే బాధ మిగులుతుంది. బాధ మిగులు. ఏమైంది అసలు మీ గతానికి ఏమైంది? అడగకపోతే చాలా సంతోషిస్తాను. అయ్యో, అంటే దేని గురించి అంటే, అంటే ఈ సమాజాల్లో ఉంటారు కదా, అంటే నువ్వు ఎలాగో బాధపడుతున్నావు, ఇంకా వేరే వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దంటే, సో వాళ్ళకి మనం చెప్తేనే కొంచెం అర్థమవుతుంది అనే సందర్భంలోనే మాత్రమే అడుగుతున్నాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి. అస్సలు కాదు పెద్ద. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కర్మచారి. ఓకే, స్టీల్ ప్లాంట్ అంటే మీకు తెలుస్తుంది. షేర్ ఎస్. దాంట్లో నాకు అప్పుడు 60,000 రూపాయలు జీతం. ఎన్ని సంవత్సరాల కింద? నేటికి 23 సంవత్సరాల కిందట. 23 ఇయర్స్ కింద. ఓకే. అంత జీతగాడిని, అంత పనివాడిని, నా మనసుకి తోచుకొని మట్టుపడి కరెక్ట్ పడిన తర్వాత జీవితం వ్యర్థం అనుకున్నాను. సర్వం నాశనం చేసుకున్నాను. నా జీవితాన్ని నేను వదిలేక ఇక్కడికి వచ్చి చాలా రోజులు భికారిగా తిరిగాను. నాకు మరి ఎవరు నాది అన్నది లేదు, నేను అన్నది ఎవరికి లేకుండా ఉన్నా. కనిపించాడు, తీసుకొచ్చాడు. ఏమైనా అంత మంచిగా జాబ్ చేస్తున్నావు, 60,000 జీతామని చెప్పాను, సడన్ గా ఎందుకు ఇక్కడికి వచ్చావు? మరి ఏం జరిగింది అసలు? మానసికంగా తట్టుకోలేను బాగా. దేనికోసం? అదే మానసికంగా చెప్పలేదు. భార్య భర్తలు చూడకు రెండు గుర్రాలు వెళుతుంటే చాలా అందంగా ఉంటుంది. ఒక గుర్రం వెనకేసింది, ఒక ఆవు వెనకపోయింది అంటే రాగడం కష్టం అవుతుంది. ఒకరిని తప్పించాలనుకున్నాను. నేను తప్పించుకోవడం ఏంటి? నేనే తప్పిపోతానని నేను తప్పుకున్నాను. ఇంతకు నువ్వే తప్పుకున్నావు. నేను ఒకరికి బాధ పెట్టకూడదు అనుకున్నాను. ఆ బాధ ఏదో నేనే భరిస్తాను. చెప్పాను కదా, తనకు తాను శిక్ష వేసుకోవడం వీళ్ళ నైజం. అది అంటే ఏమనిపించలేదా నీకు? అంటే నీ పైన శిక్ష ఎందుకు వేసుకోవాలనుకున్నావు నువ్వు? అంతా అంటే ఎందుకు ఆలోచన వచ్చింది నీకు? ఒకరికి ఇస్తే నా కొడుకు ఇబ్బంది పడవచ్చు, కట్టుకుంది బాధపడవచ్చు, నలుగురు వేరే రూపంగా చెప్పవచ్చు. ఎందుకు ఇప్పుడు ఇలా వచ్చేస్తే నలుగురికి ఏం చెప్తుంది? నా భర్త మెంటల్ లేట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారని. దానికన్నా రెండు మార్గం. ఎంతమంది కొడుకులు? ఒక కొడుకు గుర్తొస్తుంటాడు? ఆ కొడుకు కొడుకు నాకు కొడుకు ఎందుకు వస్తాడు? అంటే ఎంత అయినా సొంత కొడుకు సొంత కొడుకే కదా. మన కడుపులో సొంత కొడుకు కాదు, మనిషికి జన్మనిచ్చే కొడుకు కొడుకు కాదు, అభిమానం ఇచ్చేవాడు కొడుకు, ఆదరించేవాడు కొడుకు. నా కష్టాలు నన్ను చూస్తే చి అని వెళ్ళిపోయారు. మీరు కూడా నన్ను చూసారంటే చిచ్చి అటు ఉండు అనే వ్యక్తిగా అవుతాడు. అది ఇచ్చిన భుజాలు పెట్టుకుని సర్వస్వం చేయించాను. చోట్ల గొడ్రలో కూర్చోబెట్టి ఇక్కడ నా కూర్చోబెట్టి అవన్నీ మర్చిపోలేక ఇక్కడనే సర్వం అంటున్నాను. ఎక్కడ మీ ఊరే? ఇక్కడ మీ గ్రామం ఎక్కడ? నేను ఛత్తీస్గఢ్, తెలుగుని కాదు. ఓకే, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చావు ఇక్కడికి? అమ్మా తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు. 11 సంవత్సరాలు కాజీపేటలో ఉన్నా. వరంగల్? కాజీపేట. కాజీపేట. అక్కడ ఏం చేసినావు? అప్పుడు ఉండేటప్పుడు డబ్బు తీసుకొచ్చాను, తగలు పెట్టాను. ఎవరు? ఏం నేర్పింది అంటావు? ఈ గుణపాఠం నీకు ఏం నేర్పించింది లైఫ్లో? లైఫ్లో అన్నీ చూశాను బాబా, అన్నీ చేశాను, కానీ ఒక్కటిని తట్టుకోలేకపోయాను. నా జీవితాన్ని వ్యర్థం చనిపోలేకపోయాను. ఆయన ఇచ్చిన జన్మాన్ని నేను చాపకూడదు, ఆయనే తీసుకుంటాను. కుదిరేసా సభ మీద అనుకుని ఆ వాళ్ళ నుంచి బికారిగా. ఓకే, కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి వచ్చేసినాం. గుర్తొస్తుంటారా కుటుంబం?
ఇంతకు ముందు అప్పుడప్పుడు వస్తుండేవారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నా కొడుకు కూడా అప్పుడు గుర్తురారు. ఇప్పుడు నేను రోజు చూసుకుంటుంటే నాకు కొడుకు అన్న అంటే కుటుంబం కాకుండా కుటుంబం సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఫ్యామిలీలో, ఎవరు అసలు నాకు మరి గుర్తుంది. ఓకే, మీ అమ్మ నాన్న? అమ్మా నాన్న అందరూ పోగొట్టు ఉంటారు, ఇంకా ఉండడం సంభవం. అంటే ఎక్కడో ఛత్తీస్గఢ్ లో పుట్టి ఇక్కడికి వచ్చి ఒకరిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి నీ లైఫ్ లో నువ్వే ఇబ్బంది పడుతున్నావు. అయినా ఏంటి బాబాయ్, నువ్వు అన్ని బాధలు పెట్టుకుని కూడా ఆ చిరునవ్వు ఎక్కడి నుంచి మెయింటైన్ చేస్తుంది, ఆ నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? నీకు మనిషి బాధను ఇద్దరు బాధను చూపించకూడదు, నవ్వుతోనే ఆదరించు. నా బాధను చూపించానంటే మీరు బాధపడతారు, అది రాకూడదు నా వల్ల. ఓకే, అంటే ఈ సమాజాన్ని అంటే ఒక 60,000 జీతానికి నువ్వు పనిచేసే వ్యక్తివి, మంచిగా డబ్బు పిల్లలు అంతా ఉన్న వ్యక్తివి, సడన్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు పిచ్చోడు 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 అంటుంటే, ఆ మనమే ఒకరికి అన్నం పెట్టేది, మనమే ప్లేట్ తీసుకుని ఒకదానికి వెయ్యి వెయ్యి అని పోతుంటే, ఆ ఆ మూమెంట్ నీకు ఏమనిపించింది, ఆ సమయం నీకు ఏమనిపించింది? అసలు అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను ఏదో తప్పు చేసుంటాను, దానికి శిక్ష నాకు అనుభవిస్తున్నాను, నేనే తప్పు చేసుంటాను దానికి శిక్ష అనుభవిస్తున్నాను తప్ప ఇది ఒకరు చేసింది కాదు వాళ్ళు చేయదు. ఇంకే అది అవ్వకపోతే ఇంకేమో అవును. ఓకే, అంటే గుర్తొస్తుంటా ఆ టైంలో ఎట్లుండే నువ్వు ఇప్పుడు ఎట్లయినావు అని చెప్పి ఒక్కొక్కసారి గుర్తొస్తుంటా ఖాళీ ఉన్న టైంలో? గతం ఇప్పుడు కలక ముందు అప్పుడప్పుడు గుర్తొచ్చేది, దానికి బాధ భరించలేక మందు తాగిపడుతుంది. ఓకే, మందు బాగా తాగా? బాగా తాగి. మరి ఇప్పుడు? ఇప్పుడు దానికి విషయంగా చూస్తాను. ఓకే, ఎందుకల్ల ఎలా పనిచేసుకో మందు? అది ఇంకా నాకు ఆ మందు కన్నా పెద్ద మందు ఇక్కడ దొరుకుతుంది. అరే సూపర్, చాలా సంతోషంగా ఉన్నా అంటూ. ఏం చెప్పాలనుకున్నావు, ఒకవేళ ఇదే వీడియో నీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానీ, మీ భార్య కానీ, మీ కొడుకు కానీ, ఎవరైనా సరే నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఈ వీడియో చూస్తే ఏం చెప్తావు వాళ్ళకి? నేను వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు, నేను ఉన్నానని కూడా నేను చెప్పడం తలుచుకోలేదు. గట్టిగా గాయపడ్డా. నేను సమాజంలో లేని మంచి ఒక్క ఇంకోసం నేను ఇంకోసం. ఓకే, తిండి పెట్టిన వ్యక్తికి తోడున్న వ్యక్తిని ఎప్పుడు మర్చిపోవద్దు, అలా కొంత కొడుకులా చూసుకోవాలి అంటూ. ఓకే, ఇంకా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు బాబు? ఈ సమాజానికి ఏదైనా చెప్పాలంటే, లైఫ్లో నువ్వు అన్నీ అనుభవించావు, ఒక ఏజ్ వచ్చింది అన్నీ అనుభవించావు, కొడుకు పెట్టే ఒక డ్యూటీ ఈ లైఫ్ కూడా అనుభవించావు, ఈ సమాజానికి నువ్వు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే కొడుకులకు కానీ భార్యలకు కానీ ఈ ఎవరికైనా చెప్పాలంటే ఏం చెప్తావు? నేను ఇప్పుడు ఎవరికైనా చెప్పాలనుకుంటే నాకు తెలిసిన మట్టు ఒకటి చెప్పగలను, నేను సమాజాని కోసం నేను కాదు, నలుగురు కోసం నేను ఉండాలి. అది నలుగురు దగ్గర నేను వాళ్ళు తలదించి వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఎలా చూసుకోవాలి అన్నది నేను నేర్చుకోవాలి. ఇంతే తప్ప ఒకరి దగ్గర నేను గర్వం కావడం, నేను అన్న పదాన్నే మర్చిపోవాలి, మనము అన్న దాన్ని ఆదరించే. సో ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉన్నా అంటారు. సో వ్యూయర్స్ నిజంగా చూడొచ్చు, మీకు కనిపిస్తుంది తాత కళ్ళల్లో ఆ సంతోషం కనిపిస్తుంది, ఆ చిరునవ్వు కనిపిస్తుంది. నిజంగా హ్యాండ్స్ అప్ చెప్పాలి. సో అంత కుటుంబాన్ని అంతా మర్చిపోయి సంతోషం అంటే నాకు తెలిసి నువ్వు పైన నవ్వుతున్నావు, కానీ నీ మనసులో బాధ ఇంకా అట్లనే ఉంది బాబా. దీన్ని ఏం చెప్పాలి అని అంటే, గుండెలో ఉండే దెబ్బ మర్చిపోలేదు, అది ఉంటూనే ఉంటారు. పోతే దాన్ని మనం పక్కన పెట్టాం, దాన్ని ఇప్పుడు షో చేయాలి. గతం గత గత గతం గతో గత. ఓకే, సో వ్యూయర్స్ నిజంగా చూడొచ్చు నా, నీ కూడా హ్యాండ్సప్ చెప్తున్నా. అంటే ఒక పెద్ద మనిషి నిజంగా, ఇవి మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా, పిచ్చోళ్ళు 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 అంటూ వచ్చిన అన్నోడే నిజంగా పిచ్చోడు. ఎందుకంటే గొప్ప వ్యక్తి, మంచి 60,000 జీతానికి పనిచేసే వ్యక్తి, కొడుకు భార్య మంచి కుటుంబం ఉన్న వ్యక్తి, కోట్ల రూపాయలు ఇచ్చేసి, కోట్ల రూపాయలు ఎన్ని కోట్లు అడగండి. ఓకే, అన్ని కోట్లు ఉన్నాయా మీ దగ్గర? నేను ఉండేటప్పుడు 6 కోట్ల ఆస్తి. పాప పాప, అప్పట్లోనే 6 కోట్ల ఆస్తి అంటే ఇప్పుడు 600 కోట్ల అయ్యిండి వచ్చి నాకు తెలిసి. ఏమైంది మరి ఆస్తి అంతా? ఎవరికి? దానికి అధికారం అంతా ఇచ్చేసాం, ఆస్తి అంత ఇచ్చేసి వచ్చేసినావు. నిజంగా పెద్ద
నీ ఆస్తులు అన్నది బట్టి కూడా నిజంగా నీ దండం పెట్టాలి, ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. నిజంగా చెప్తున్నా, గొప్ప వ్యక్తులు మీలాంటి వాళ్ళ గొప్ప వ్యక్తులు అంటారు కదా, మీలాంటి ఆశీర్వాదాలు కూడా మాకు ఎప్పుడు ఉండాలి. మీలాంటి వాళ్ళ పెద్దల ఆశీర్వాదం. సో దీవించండి నన్ను, మీ మన్మడని నన్ను మంచి ఆశీర్వదించండి అంటున్నా. నన్ను ఆశీర్వదించండి అంటున్నాను. దీవించు దేవస్థాన బాబా. స్వీట్ నేమ్ ప్లీజ్. అనిల్ నా పేరు. ఓకే, సో థ్యాంక్ యూ పెద్దయ్యా. సో ముఖ్యంగా ఈ విషయం మనం మాట్లాడితే గిరణకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నిజంగా అంటే సొంత కొడుకైనా సరే తండ్రి గురించి కొన్ని విషయాలు చెప్పాలంటే ఇబ్బంది పడుతుంటారు, కానీ ఒక పెద్ద ఆయన ఇంత హ్యాపీగా కడుపులో కన్నా కొడుకైనా వద్దు నాకు పెంచి అంటే నాకు ఈ ఇవన్నీ నాకు అందిస్తున్న కొడుకే నాకు గొప్ప అని చెప్పి కూడా గిరణ గురించి చెప్పడం మనం చూస్తున్నాము. నిజంగా దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే ఎవరిని మనం ఈజీగా అంత పిచ్చోలు అంత ఎర్రోలు అంత ఎడ్డోలు అనకూడదు. సో ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళ బాధలు పడ్డ తర్వాతనే వాళ్ళు ఈ స్థాయిలో ఉండవు. సో నిజంగా గిరణ థ్యాంక్ యూ అన్న. సో పెద్ద ఇప్పుడు ఇలా నేను సంతోషంగా ఉండాలి, ఇంకా హ్యాపీ ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పెద్ద. పరిస్థితి అన్న, ఒక వన్ మినిట్ టైం ఇస్తే చెప్తా. కాచిగూడ రైల్వే స్టేషన్ ఉంది, ఆ పరిసర ప్రాంతాలలో ఇతని మీద ఇతనికి అంటే ఓష్ లేదు. రోజు ఒక ఫుల్ బాటిల్ తాగేవాడంట అడుక్కున్న డబ్బులతో. అక్కడ ఉన్న వాళ్ళు కంప్లీట్ చేసారు నాకు. ఆ అవతారం చూస్తే అన్న, ఈగలు దోమలు ఆయన ఒంటి మీద నాలుగైదు షర్ట్స్ ఆయన పెరిగిన జుట్టు ఆయన గడ్డము అవన్నీ చూస్తుంటన్నా నాకు ఏడుపు వచ్చేసింది. నా జీవితంలో నేను ఎంతో మందిని తీసుకొచ్చి మంచిగా చేసి పంపించిన రోజులు ఉన్నాయి, కానీ ఈయన పరిస్థితి చూసిన తర్వాత నా కండ్ల మీద నీళ్ళు వచ్చేసినాయి అన్న. అంటే ఈ వయసులో ఈ శిక్ష వీళ్ళకి అవసరమా? కానీ పెంచి పెద్ద చేసి పిల్లల్ని భార్య పిల్లల్ని చూసుకొని కోట్ల రూపాయల ఆస్తిని నాకు అవసరం లేదు చిల్లిగా అని వదిలేసినటువంటి వ్యక్తిని ఎన్ని కోట్లు ఉంటే ఏంది, మనిషికి మనశ్శాంతి లేనిది ఎందుకు అని ఒక నీతి నిజాయితీ అయినటువంటి మాట నేర్చుకున్నాను నేను దగ్గర. రేపు నా పిల్లలు కూడా ఏం సంపాదించిన డాడీ అని అంటే నేను మంచి పేరు సంపాదించుకున్నానని మాత్రమే చెప్పగలుగుతున్నాను. నేను కోట్లు కాదు ముఖ్యం, డబ్బు కాదు ముఖ్యం, మనిషికి మనశ్శాంతి ముఖ్యం అని చెప్పేసి ఆయన నేర్పిండి అదొకటి. ప్లస్ ఈయన తీసుకొచ్చిన తర్వాత ఆ అవతారంలో వండుకుంటూ అదే జుట్టుతో అదే గడ్డంతో మంచి మంచి వాక్యాలు చెప్తున్నాడు ఆయన, మంచి మంచి వాక్యాలు. నానా నువ్వు ఈ రోజు నాకు అన్నం తినిపిస్తున్నావు, నీ తల్లిదండ్రులకు తినిపించావా ఇప్పుడు అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేసిండు. ఫస్ట్ రోజు తీసుకొచ్చిన రోజు నేను అన్నం తినిపిస్తున్న పెద్ద ఆయన తిను నాయన నీ కొడుకుని అనుకో అంటే సొంత కొడుకునే కాదనుకుని వచ్చేసిన వాడిని నేను. నీ తండ్రి తల్లిదండ్రులు ఉంటే నువ్వు తినిపించు ఫస్ట్ మీ తల్లిదండ్రులకి. అలాంటి సమాజంలో ఉన్నాం మనం. నాకేదో సింపతి కోసం తినిపిస్తుండొచ్చు నువ్వు, నన్ను అలా అనుకున్న వ్యక్తి ఈ రోజు నువ్వు నా కొడుకు అని చెప్పేసి అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. నా తల్లిదండ్రులకు నేను తినిపించుకుంటూ నా తల్లిదండ్రులు నేర్పినటువంటి ఒక ప్రేమ ఆప్యాయతతోటి ఈ రోజు నా ఈ తండ్రికి దేవుడిచ్చిన తండ్రి, నన్ను కన్నది మా తండ్రి ఘట్టరాములు, కానీ ఈయన కూడా దేవుడిచ్చినటువంటి తండ్రి అని నేను అనుకుంటా. సో సంతోషంగా ఉండాలి నువ్వు, డబ్బు ప్రేమ ఆప్యాయత కాదు ముఖ్యం, మనకు కావాల్సింది మనశ్శాంతి. అదొక్కటి నాకు నేర్పించినటువంటి నీతి మా రామదాసు. మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఓకేనా? సో వ్యూయర్స్ చూడవచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇంకా చాలా మంది ఉన్నారు, సో చాలా మీకు ఈరోజు చూపిద్దామని చెప్పి కూడా మేము వచ్చేసినాము. సో ఇంకా చూడండి, ఇంకా చాలా వీడియోస్ బయటకు వస్తుంటాయి. సో నిజంగా ఇలాంటి వీడియోస్ మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడాలి, ఎందుకంటే ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి కూడా అన్న బయటికి వెళ్ళాల్సిన పనున్న కూడా కేవలం ఈ సమాజానికి నేను ఏదో చెప్పాలని కూడా అన్న మనకు టైం కేటాయించాడు కాబట్టి. సో వ్యూయర్స్ అందరు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో మొత్తం ఇలాంటి వీడియోస్ ఏదైతే వస్తుందో సో ప్రతి ఒక్కరు షేర్ చేసి చూడాలి, ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకుండా ఉండాలంటే ఇలాంటి వీడియోస్ చూస్తుంటే వాళ్ళు ఎంత బాధపడ్డారో మనకి వీడియోస్ పట్టి అర్థమవుతుంది అన్నమాట.